అందరికీ నమస్కారం. అయోధ్యలో సాక్షాత్తు అకస్మాత్తుగా కనిపించిన విభీషణుని చూసి అసలు ఏం జరిగింది, అసలు అయోధ్యలో ఏం జరిగింది, ఎందుకంటే ఇప్పుడు అయోధ్యలో శ్రీరామ విగ్రహం ప్రాణప్రతిష్ఠకు ముందుగానే ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ముందుగా అయోధ్యలోని పరిసర ప్రాంతాల్లో రాబందుల గుంపు కనిపించటం, ఆ తర్వాత ఎలుగుబండల గుంపు రావటం, రామ మందిర నిర్మాణ సమయంలో సరియూ నది పొంగిపోరడం, ఇటువంటి ఎన్నో అద్భుతాలను చూశారు కదా. అయితే ఇప్పటి వరకు అయోధ్యలో జరిగిన అన్ని సంఘటనల కంటే ఇప్పుడు అతిపెద్ద అద్భుతమైన ఇక ఈ సంఘటన తర్వాత అసలు నిజం తెలిసిన తర్వాత ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఇప్పుడు ఈ వస్తున్న ఈ వార్తల అసలు నిజం ఎంత నిజంగానే లంక నగరానికి రాజు అయిన విభీషణుడు తన స్నేహితుడైన రామ్ లల్లాను కలవడానికి వచ్చాడా, లేదా నిజంగానే ఈ రోజుకి కూడా విభీషణుడు బ్రతికే ఉన్నాడా, ఇటువంటి ఎన్నో రహస్యాలను సంబంధించిన అసలు నిజం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, వీడియోను పూర్తిగా చూసే ముందు మీరు కూడా నిజమైన సనాతనయితే, అలాగే రామ మందిర ప్రారంభోత్సవానికి మీరు కూడా ఆనందంగా ఎదురు చూస్తున్నట్లయితే ఒక్కసారి ఆ శ్రీరామచంద్రుని తలుసుకొని ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ఠకు సన్నాహాలు ఎన్నో ఉత్సాహంగా జరుగుతున్నాయి. జనవరి 22న రామ్ లల్లాను గర్భగృహంలో ప్రతిష్టాపన అనేది చేయబోతున్నారు. ఈరోజు కోసం ప్రతి రామ భక్తుడు కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాడు. జనవరి 22 నుండి 25 వరకు, మార్చి వరకు ఎన్నో ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఈ సమయంలో ఆలయ ముఖ గర్భగృహ నిర్మాణం, దానికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, జనవరి 22 రామ మందిరంలో శ్రీరామచంద్రుని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ అనేది జరగబోతుంది. ఎందుకంటే ఏ దేవాలయంలోనైనా సరే ఆ దేవుడి యొక్క విగ్రహం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనేది ఎంతో ముఖ్యమైన పని. ఎందుకంటే దేవాలయంలోకి విగ్రహం యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనేది ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే దేవాలయంలోని విగ్రహం యొక్క ప్రాణప్రతిష్ఠ లేకుండా ఆ దేవుని పూజ అసంపూర్ణమే. కాబట్టి ముందుగా మనం ఈ వీడియోలో అసలు ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటో వివరంగా తెలుసుకుందాం. అదేవిధంగా రామ మందిరంలో విభీషణుడు అసలు ఎలా కనిపించాడో కూడా తెలుసుకుందాం. సనాతన ధర్మంలో దేవులకి ఏ దేవుడి విగ్రహానికైనా సరే ముందుగా ప్రాణప్రతిష్ఠ అనేది చాలా ముఖ్యంగా భావిస్తారు. ఇక ప్రాణప్రతిష్ఠ అనేది ఆ దేవుని యొక్క విగ్రహ ప్రతిష్ఠ యొక్క సమయంలో జరుగుతుంది. ఏదైనా దేవుని విగ్రహం స్థాపించే సమయంలో ఆ దేవుని ఆ విగ్రహానికి జీవం పోసే పద్ధతిని ప్రాణప్రతిష్ఠ అని పిలుస్తారు. ప్రాణ అనే పదానికి అర్థం జీవశక్తి, ప్రతిష్టానికి పదార్థం స్థాపన అని. దీన్ని బట్టి ప్రాణప్రతిష్ఠ అంటే దేవత యొక్క దేవుని యొక్క జీవన శక్తిని స్థాపించడం లేదా ఆ దేవుని విగ్రహానికి జీవం పోయడం అని అర్థం. కాబట్టి ప్రాణప్రతిష్ఠ లేనిదే ఏ దేవుని విగ్రహం కూడా పూజకు అర్హురాలుగా శాస్త్రాల్లో పరిగణించలేదు. ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ ద్వారానే ఆ దేవుని విగ్రహంలో ప్రాణశక్తి వ్యాప్తి చెందుతుందని, ఆ తర్వాత ఆ విగ్రహం దేవతగా మారుతుందని నమ్ముతారు. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు అయోధ్యలోని రామ మందిరం జీవితం జీవించబోతున్నాడు. అంటే మరొకసారి తన జన్మభూమి అయిన అయోధ్యకు వస్తున్నాడు. మరి ఇటువంటి అపురూపమైన క్షణాలు ఆయనకు ఎంతో ప్రియమిత్రుడు అయిన భక్తుడైన విభీషణుడు ఇటువంటి పండగ సమయంలో ఆ ప్రాంతానికి రాకుండా ఎలా ఉంటా చెప్పండి. ఎందుకంటే శ్రీరామచంద్రుడు రావణుని యుద్ధంలో సంహరించేందుకు లంక మీదకి జయించి పుష్పక విమానం ఎక్కి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు విభీషణుడు కూడా రావణుడితో కలిసి అయోధ్యకు వచ్చినాడు. ఇప్పుడు ఇక కొన్ని రోజుల పాటు విభీషణుడు అయోధ్యలోనే ఉండి ఆ తర్వాత లంక యొక్క సింహాసనాన్ని అధిష్ఠించి లంకాధిపతిగా అంటే మహారాజుగా అయ్యాడు. కాబట్టి శ్రీరాముని మీద ఉన్న ఆయన భక్తి అనేది ఆయనకు ఎంతో అదృష్టాన్ని తీసుకొచ్చింది. ఎవరైతే ఆ శ్రీరామచంద్రుని ఆశ్రమంలోకి వస్తాడో వారికి అంతే మంచి జరుగుతుందని ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే ఈ రోజుకి కూడా నిజంగానే విభీషణుడు జీవించే ఉన్నాడా, లేకపోతే దీని వెనుక ఉన్న రహస్యాన్ని కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే పురాతన శాస్త్రాల ప్రకారం 8 గొప్ప యోధులు ఇప్పటికీ కూడా వారి శరీరంలో జీవించే ఉన్నారని చెప్పడం జరిగింది. ఇక వారిలో కొంతమంది రామాయణ కాలానికి చెందినవారైతే, మరికొంతమంది మహాభారత కాలానికి చెందినవారు, ఇంకొంతమంది అయితే అంతకుముందు కాలానికి సత్యయుగానికి చెందినవారు. పౌరాణిక విశ్వాసం ప్రకారం వారు ఎవరు అంటే విభీషణుడు, అశ్వత్థామ, బలి, వేదవ్యాసుడు, హనుమంతుడు, కృపాచార్యుడు,
భగవాన్ పరశురాముడు, మాఖండేయ ఋషి ఈ 8 మంది కూడా ఉన్నారు. ఈ 8 మంది కూడా చిరంజీవులు అంటారు. ఇక చిరంజీవికి అర్థం ఏమిటంటే ఈ భూమి మీద అంటే ఈ విశ్వం అంతా వరకు కూడా జీవించి ఉండేవారే. అంటే వారి యొక్క వయసు కూడా ఎప్పటికీ పెరగకుండా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, విభీషణుడు కూడా ఈ చిరంజీవిలోనే ఒకడు అని తెలుసా మీకు? అయితే ఆయన ఈరోజుకు కూడా ఈ భూమి మీద నివసిస్తున్నాడు. అంతేకాకుండా అనంతకాలంలో కూడా ఆయన చిరంజీవిగా ఉంటాడు. అయితే ఇక ఇటువంటి గొప్ప వరాన్ని అసలు విభీషణుడికి ఎందుకు లభించడం మీకు తెలుసా? ఈ విషయం గురించి తెలుసుకునే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. భగవంతుడైన శ్రీరామచంద్రుడికి శాశ్వత భక్తుడైన విభీషణుడు తన బాల్యం నుంచి ఎంతో ధార్మిక జ్ఞానంతో ఉండేవాడు. తన అన్నయ్య రావణ్ణి చూసి ఎంతో దుష్ట కార్యాలను కూడా వ్యతిరేకిస్తుండేవాడు. అంతేకాదు, ఆయన లంక యుద్ధంలో కూడా ధర్మాన్ని అనుసరిస్తూ భగవంతుడైన శ్రీరామచంద్రుడికి మద్దతు ఇచ్చాడు. అందుకే శ్రీరామచంద్రుడు కూడా విభీషణుడికి ఈ సృష్టి అంటే ఈ విశ్వం అంతవరకు అమరంగా ఉంటామని భావిస్తూ ఉన్నారు. ఇక కలియుగం చివరిలో విష్ణువు మరొకసారి కల్కి అవతారంలో జన్మించినప్పుడు ఈ భూమి మీద జీవించి ఉన్న 8 మంది చిరంజీవులు కూడా కల్కి భగవంతుడికి మద్దతుగా నిలిచి మళ్ళీ సత్యయుగాన్ని స్థాపిస్తారు. దీన్ని బట్టి విభీషణుడు ఇంకా జీవించే ఉన్నాడు. అయితే రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ కథ ముందు అసలు విభీషణుడు ఎలా ఎప్పుడు కనిపించాడు? ఎందుకంటే ఫ్రెండ్స్, ఆ తర్వాత ఏం జరిగిందో ఆ సంఘటనకు సంబంధించిన అసలు విషయం గురించి మీకు కూడా తెలిసిందే. ఖచ్చితంగా మీరు కూడా షాక్ అవుతారు. ఈ సంఘటన జనవరి 11 రాత్రి 12 గంటలకు జరిగింది. ప్రతిరోజు రాగానే రామమందిరంలోనే పనిచేసే అందరు కార్మికులు కూడా మందిరం యొక్క గర్భగుడిలోనే పనులు చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత వారు విశ్రాంతి పొందడానికి వారి యొక్క ట్రస్ట్ రూమ్కి వెళ్ళారు. ఆ తర్వాత అక్కడ పనిచేసే కార్మికులకు ఆలయంలో నుంచి శ్రీరాముని నామం జపించే శబ్దం అనేది వినిపిస్తూ ఉన్నది. ఈ సమయంలోని అంతరాత్రి పూట రామమందిరంలోకి మరెవరిని కూడా అనుమతించే ప్రసక్తే లేదు. దీంతో వారందరూ కూడా ఖచ్చితంగా దగ్గరలో ఉన్న ఏదైనా ఒక గుడిలో ఉండి ఈ జపం యొక్క శబ్దం వినబడుతుందేమో అనుకున్నారట. దీంతో కార్మికులంతా రాత్రి నిద్రలోకి జారుకున్నారు. కానీ సుభాష్ అనే కార్మికుడికి మాత్రం గుడిలో నుండి రామనామ జపం వినిపిస్తూనే ఉంది. ఇక వెంటనే సుభాష్కు ఖచ్చితంగా ఈ శబ్దం రామమందిరం యొక్క గర్భగుడిలో నుండి వస్తుందని అర్థమైపోయింది. అందుకే ఈ విషయం వెనుక ఉన్న రహస్యాన్ని అసలు తెలుసుకోవాలని అనుకున్నాడు. ఎందుకంటే రామమందిరం లోపల ఇంత రాత్రిపూట అసలు రామనామాన్ని జపించింది ఎవరు? అందుకే అతని సహోద్యోగులను మేల్కొల్పాలని అనుకున్నాడు. కానీ అందరు కూడా ఎంతో గాఢ నిద్రలో ఉన్నారు. ఇక అప్పుడు సుభాష్ ఒంటరిగాని రామమందిరంలోని గర్భగుడి ప్రాంతానికి ఉన్నాడు. ఎందుకంటే అతను కూడా చాలామంది రామమందిర నిర్మాణంలో పనిచేస్తున్నాడు. అందుకే రామమందిరంలోని ప్రతి ద్వారం ప్రతి మూల కూడా తన బాగా తెలుసు. ఇక ఎప్పుడైతే సుభాష్ రామమందిరం యొక్క గర్భగుడిలో వెళ్ళాడో ఆ ప్రదేశంలో అతనికి ఒక దివ్యమైన వ్యక్తి అతని చుట్టూ కూడా ఎంతో ప్రకాశవంతమైన కాంతితో కనిపించాడు. ఇక ఆ వ్యక్తి తన చేతిలో పూలదండను పట్టుకొని శ్రీరాముడి నామస్మరణ చేస్తూ ఉన్నాడు. ఇక ఆ దృశ్యాన్ని చూస్తుంటే సుభాష్కి ఏమనిపించిందంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఒక దేవాంశ సంభూతుడని అనిపించింది. పురాతన కాలం నుండి వచ్చాడేమో అనే విధంగా ఆయన కూర్చునే విధానం కానీ ఇంకా చూడడానికి ఒక రాజులాగా కనిపించాడంట. ఇక ఆ దృశ్యాన్ని చూసిన సుభాష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇక వెంటనే సుభాష్ సహోద్యోగులకు దగ్గరికి వెళ్ళి గర్భగుడిలో అసలు ఏం జరిగిందో చెప్పాడు. ఇక వారందరూ కూడా వెళ్ళి రామమందిరం యొక్క గర్భగుడికి చేరుకోగానే అక్కడ ఎవరు కూడా లేరు. ఎందుకంటే సుభాష్ కనిపించిన దివ్య పురుషుడు అక్కడ నుంచి మాయమయ్యాడు. ఇక అసలే అర్ధరాత్రి సమయం కావటం వలన అందరు కూడా సుభాష్ ఏదో కలగని ఉంటాడు లేదా భ్రమపడి ఉంటాడని అనుకుని అక్కడి నుండి అందరు కూడా వారి శిబిరాల్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సుభాష్ ఎంత చెప్పినా కూడా అతని మాటలు వినడానికి నమ్మడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. కానీ సుభాష్ ఒక్కడికే తెలుసు, తను చూసినది ఖచ్చితంగా అబద్ధం కాదు, నిజంగానే ఒక గొప్ప అద్భుతమైన మర్చిపోలేని సంఘటన. కానీ అతని మనసులో ఒకే ఒక ప్రశ్న మాత్రం ఉంది. అదేమిటంటే అర్ధరాత్రి ఈ సమయంలో రామనామాన్ని జపిస్తున్న ఆ దివ్య పురుషుడు ఎవరు అని. ఎందుకంటే నేటి కాలంలో ఏ మనిషి కూడా అంత శక్తివంతుడుగా ఉండలేడు. ఖచ్చితంగా అతడు ప్రాచీన కాలానికి సంబంధించిన వాడని సుభాష్ అనుకున్నాడు. ఇక రామాయణ కాలం గురించి మాట్లాడితే ఆ కాలంలో 2 వ్యక్తులు మాత్రమే ఈ విధంగా ఉంటారు. వారు ఇప్పటికీ కూడా జీవించి ఉన్నారని కలియుగంలో ఇప్పటికీ కూడా చెప్తున్నారు. ఇక వారిలో మొదటివాడు చిరంజీవి హనుమంతుడైతే రెండవ వాడు విభీషణుడు. కాబట్టి సుభాష్ రాత్రిపూట రామమందిరంలో గర్భగుడిలో చూసిన ఆ మహానుభావుడు ఖచ్చితంగా విభీషణుడు కావచ్చు.
ఎందుకంటే అతను ఇంకా ఈ భూమిలో సజీవంగానే జీవిస్తున్నాడు. అంతేకాకుండా ఆయన 8 మంది చిరజీవుల్లో ఒకరు. కాబట్టి రామ మందిరంలోని ఇంకా అద్భుతమైన శుభగడియలు ఖచ్చితంగా విభీషణుడు వచ్చి ఉంటాడని సుభాష్ అనుకున్నాడు. అంతేకాకుండా రామ మందిరం యొక్క ప్రతిష్టాపనకు ముందు అయోధ్యలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. వాటన్నిటిని చూసి అందరు కూడా ఆశ్చర్యపోతున్న ఈ సందర్భంలో ఖచ్చితంగా శ్రీరామచంద్రుడికి స్వాగతం పలికేందుకు దివ్యశక్తులు కూడా ఇక అయోధ్యకు వచ్చాయేమో అనిపిస్తుంది. రామ మందిర ఉద్ఘాటన సందర్భంగా ఎన్నో రోజుల నుండి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏమేమి ఏర్పాటు చేశారో వాటన్నిటికి సంబంధించిన సమాచారాలు కూడా బయటకు వెళ్తూనే ఉన్నాయి. అదే సమయంలో దేశంలోని ప్రతి రామ భక్తుడు కూడా రామ మందిరం యొక్క మహాయజ్ఞంలో వారి యొక్క నైవేద్యాన్ని కూడా సమర్పిస్తున్నారు. రాబోయే 22వ తేదీని ఎంతోమంది భక్తులు, సాధువులు, మహానుభావులు కూడా అయోధ్యలోని రామ మందిరం వేడుకతో వస్తున్నారు. జనవరి 28 మాత్రమే కాదు, జనవరి 12 నుంచి అయోధ్యల ప్రవేశం అయోధ్యకు ప్రారంభమైంది. అందుకే రామనగర్లో 11,000 మందికి పైగా VIP అతిథుల యొక్క స్వాగతం కోసం సిద్ధం చేస్తున్నారు. అయితే ఒకనొక సమయంలో అయోధ్యలోని వివిధ ప్రాంతంలో శ్రీరామచంద్రుడి విగ్రహం ఒక చిన్న టెంట్లో ఉండేది. కానీ ఇప్పుడు రామలల్ల మాత్రమే కాదు, దేశంలోని 4 కోట్ల పేదలకు కూడా ప్రభుత్వం పక్క ఇల్లునిచ్చింది. రామాయణ కాలంలో అయోధ్యను స్వర్గం అని పిలుస్తుండేవారు. దేవతలు దీన్ని స్వర్ణ నగరం అని పిలుస్తుండేవారు. ఎందుకంటే ఈ నగరం అన్ని రకాల సౌకర్యాలు ఉండేటివి. ప్రజలు ఎంతో సంతోషంతో సుఖ సంపదలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తుండేవారు. కానీ మొఘల ఆక్రమదారులు ఎప్పుడైతే భారతదేశాన్ని ఆక్రమించారో ఆ సమయంలో అయోధ్య నగరాన్ని కూడా పూర్తిగా నాశనం చేశారు. ఆలయాన్ని ధ్వంసం చేసిన తర్వాత ఈ భూమి ఎన్నో సంవత్సరాల పాటు ఖాళీగానే ఉంది. అంతేకాకుండా ఈ ప్రాంతానికి ఏ సనాతన హిందువులు కూడా రానివ్వలేదు. కానీ ఆ తర్వాత మళ్ళీ శ్రీరామచంద్రుని అనుగ్రహం మూలన శ్రీరామచంద్రుని యొక్క భవ్యమైన ఆలయాన్ని వర్ణించడం ద్వారా ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి భక్తుల సంఖ్య పెరుగుతుంది. అందుకే ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం కూడా అయోధ్యలో ఇప్పుడు 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేస్తుంది. రామ మందిర ప్రతిష్టాపనకు అయోధ్యలోనే పలు అభివృద్ధి పనులను ప్రధాని మోడీ ఇప్పటికి కూడా ప్రారంభించడం జరిగింది. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అయోధ్యలోని ప్రజలకు ప్రభుత్వం ఒక గిఫ్ట్గా ఇచ్చింది. ఎందుకంటే విమానాశ్రయం పూర్తిగా శ్రీరాముడితో అనుసంధానించబడింది. ఎయిర్పోర్ట్ గోడల మీద రాముడికి సంబంధించిన ఎన్నో అలంకరణలు, ఫోటోలను, పెయింటింగ్స్ను చూడవచ్చు. ఇంకా ఎయిర్పోర్ట్లోకి ఒక్కసారిగా పాల్పడితే ఖచ్చితంగా రామాయణ కాలానికి వచ్చామా అని చెప్పేసి అనిపిస్తుంది. మీకు తెలుసా ఫ్రెండ్స్, ఈ విమానాశ్రమాన్ని 20 నెలల్లో ఏర్పాటు చేసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యకు సంబంధించిన 821 ఎకరాల భూమిని ఈ ఎయిర్పోర్ట్ కోసం ఇవ్వడం జరిగింది. 14 సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకుని రామానుడి సంహరించి శ్రీరాముడు అయోధ్యకు చేరుకున్నప్పుడు అయోధ్యలోని అన్ని ఇళ్లలో కూడా దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ప్రతి ఇంట్లో కూడా దీపాలు వెలిగించారు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు శ్రీరామచంద్రుడు తిరిగి మళ్ళీ తన నివాసానికి వస్తున్న ఈ శుభ సమయంలో 140 కోట్ల భారతీయులు ఎందుకు వెనక్కి తగ్గుతారు చెప్పండి? అయితే 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో శ్రీరాముడి యొక్క ఆలయ నిర్మాణం విగ్రహ ప్రతిష్టాపన ప్రారంభోత్సవం సందర్భంగా జనవరి 22న దేశం మాత్రమే కాదు యావత్ ప్రపంచం కూడా దీపావళి వెలుగులతో ప్రకాశించబోతుంది. అయోధ్య నుంచి పీఎం మోడీ ఏమన్నాడంటే, దేశంలోని 140 కోట్ల మంది కూడా జనవరి 22న శ్రీరామజ్యోతి దీపాలతో దీపాలు వెలిగించాలని చెప్పారు. ప్రధానమంత్రి తన చేతులను జోడించి ఏమీ ప్రార్థించారంటే, దేశంలోని ప్రతి ఒక్కరు కూడా శ్రీరామచంద్రుని అయోధ్యకు తిరిగి వస్తున్న ఈ శుభ సందర్భంలో తప్పకుండా మీ ఇళ్లలో దీపాలు వెలిగించాలని కోరారు. జనవరి 22న ఆశ, శక్తి, నిరీక్ష, నమ్మకం మరియు ఆకాంక్షలతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో ఈ దీపావళిని జరుపుకోరున్నారు. అయితే ఫ్రెండ్స్, ఈ దీపావళి మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలో భారతీయ ప్రజలు నివసిస్తున్న అన్ని దేశాల్లో కూడా జరుపుకోనున్నారు. అయితే ఫ్రెండ్స్, రామ మందిర ప్రాణప్రతిష్ఠ ముందు శ్రీరామచంద్రుడి భక్తులకు మరొక మంచి శుభవార్త కూడా ఉంది. అదేమిటి అంటే, ఇప్పుడు శ్రీరామచంద్రుని నివాసమైన రామ మందిరంలోని ప్రధాన ద్వారం బంగారంతో తయారైనది. ఈ ద్వారం ఆలయం యొక్క ప్రధాన ద్వారంగా ఏర్పాటు చేయబడినది. రామ మందిరంలోని ఈ బంగారు ద్వారానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రామలల్ల నివాసం యొక్క ఈ బంగారు ద్వారం మీద ఎంతో అందమైన శిల్పకళ కూడా చేయబడిందని మీకు తెలుసా? అంతేకాదు, ఇటువంటి 14 ద్వారాలు కూడా
ఆలయంలోని ఎన్నో భాగాలను ఏర్పాటు చేయాలని ఇప్పుడు ఆలయ కమిటీ వాళ్ళు వాదిస్తున్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్, రామ మందిర నిర్మాణం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుండి మనం ఈ మందిరం యొక్క అన్ని పనులు చూస్తున్నాం. ఈ కార్యక్రమాలు చూస్తున్నప్పుడు నిజంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఎంతో గర్వంగా అనిపిస్తుంది కదా. అందుకే ఏ స్థలంలో అయితే రామ మందిరం నిర్మించారో ఆ మందిరంలో లోపలికి వెళ్ళే అవకాశం అయితే ఎప్పుడు వస్తుందో కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఒకనొకప్పుడు ఎటువంటి సమయం కూడా ఉండేదంటే ఈ ప్రదేశంలోని వేల మంది కరసేవకులు వారి ప్రాణాలను కూడా మందిరం కోసం త్యాగం చేయడం జరిగింది. 1528లో బాబర్ ఆదేశం మేరకు అతని సేనాధిపతి అయిన మీర్ వాటి రామ మందిరాన్ని మసీదుగా మార్చారు. ఆ తర్వాత హిందూ సమాజం ఒక్కరోజు కూడా అక్కడి నుండి కదలకుండా కూర్చుంది. ఆ స్థలాన్ని తిరిగి పొందడానికి కష్టపడుతూనే ఉంది. ఇక డిసెంబర్ 23, 1949లో హిందువులందరూ కూడా అయోధ్యలో రామలీల విగ్రహాన్ని తిరిగి స్థాపించారు. అలాగే పూజా కార్యక్రమాలు మరియు అఖండ తీర్థాలు కూడా ప్రారంభించారు. విశ్వ హిందూ పరిషత్ ఈ సమస్యని ఎప్పుడైతే వారి చేతిలోకి తీసుకుందో దానికి ముందు హిందువులు శ్రీరామ జపమిని తిరిగి సొంతం చేసుకోవడానికి 76 సార్లు ప్రయత్నించారు. అయితే ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఎంతోమంది ఋషులు మరియు స్త్రీలు కూడా ఎన్నో గాయాలు పడి ఇంకా అయినా కూడా వాళ్ళు ఆ సమయంలో పూర్తి విజయాన్ని అందుకోలేకపోయారు. ఇక 1990 నవంబర్ 2న అక్కడ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని పోలీసులు అక్కడి వాళ్ళను మీద హింసాత్మక కాల్పులు కూడా జరిగారు. నిజానికి ఇది ఒక దారుణమైన సంఘటన. ఈ సమయంలోని వాసుదేవ్ గుప్తా, రాజేందర్ దరికర్, రమేష్ పాండే మరియు కోల్కత్తా యొక్క పోతాది సోదరులు పరువులు వారంటీలు కూడా ఈ ఉద్యమంలో అమరులయ్యారు. కాబట్టి ఫ్రెండ్స్, తప్పకుండా మీరు కూడా ఈ అమరవీరుల కోసం కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కానీ ఫ్రెండ్స్, నిజం ఒక నిప్పు లాంటిది అంటారు కదా, ఎవరు కూడా ఎక్కువసేపు ఆపలేరు. దానికి ఎంత గాలి తగిలింది, ఎంత అంత వేగంగా మండుతుంది. 2019 నవంబర్ 9వ తారీఖు సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజు. సుప్రీంకోర్టు యొక్క 5 జడ్జీల కమిటీ చేసిన ఇతిహాసికమైన తీర్పును వెలిబినిచ్చారు. వివాదాస్పద భూమి హిందూ పక్షానికే దక్కింది. ఇప్పుడు 2024 జనవరి 22న భవ్యమైన రామ మందిరం, రామ్లల్లా యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ అనేది జరగబోతుంది. ఇక ఈ ప్రాణప్రతిష్ట యొక్క వేడుక కోసం దేశ విదేశాల నుంచి 11,000 మంది వ్యక్తులు కూడా ఆహ్వానించారు. కానీ ఫ్రెండ్స్, కొన్ని రాజకీయ పార్టీలు రామ మందిరంలో రావడానికి వారికి ఇచ్చిన ఆహ్వానాలకు కూడా తిరస్కరించారు. ఈ సందర్భంలో దేశంలో ఉన్న చాలామంది ప్రజలు ఏమంటున్నారంటే, ఈ ప్రపంచంలో దేవతలు మరియు రాక్షసులు రెండు రకాల వ్యక్తులు కూడా జీవిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా దేవతలే ఆలయాల్లోకి ప్రవేశిస్తారు, కానీ రాక్షసులు మందిరంలోకి ప్రవేశించరు కదా. కాబట్టి ఇప్పుడు ఎవరైతే రాజకీయ పార్టీలు ఈ ఆలయానికి రావడానికి నిరాకరిస్తున్నారో వారిని ప్రజలందరూ కూడా రాక్షసులతో సమానంగా చూడడంతో ఎటువంటి తప్పు లేదని అంటున్నారు. ఇక అతి త్వరలోనే రామ మందిరాన్ని సాధారణ ప్రజల కోసం కూడా తెరవనున్నారు. ఇక ఎవరైతే రామ మందిర వైభవం మరియు ప్రజల మనసులో రామ మందిరానికి సంబంధించిన భక్తి శ్రద్ధలు, ఉత్సాహం అనేది అయోధ్య నగరం విస్తరణ, ఈ దేవాలయం నిర్మాణం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్క అమరవీరుడికి కూడా మనశ్శాంతిని ఇస్తుంది. అదేవిధంగా దేశం యొక్క ప్రగతికి కూడా దోహదం చేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు కూడా ఈ వీడియో ద్వారా రామ మందిరం మరియు దాని యొక్క చరిత్రను ఖచ్చితంగా తెలుసుకున్నాము అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.